नमस्ते अंडी, वेलकम टू द वर्ल्ड ऑफ आरएस सिस्टर्स। मीरु गनुक मा चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते मा चैनल नी सब्सक्राइब चेसुकोंडि। पार्ट 1 लो मनं ई 3 डिजाइन्स चूसाम कदंडी, ओकटी फ्री हैंड तो अंड इंकोकटी किंद लाइट रिफ्लेक्शन तो अंड थर्ड दी कार्बन तो। इप्पुडु मेन दी चूद्दामंडी ई वीडियोलो। अंड वीडियोनी एक्कड स्किप चेयकुंडा चूडंडी, नेनु मैक्सिमम प्रति ओक्क पॉइंट कवर अय्येला अन्नी फस्ट नुंचि लास्ट वरकु अन्नी क्लियर गा एक्सप्लेन चेशानु। सो एक्कड स्किप चेयकुंडा चूडंडी। इप्पुडु मनं फाइनल स्टेप ट्रेसिंग एला चेयालो चूस्तामंडी। दीनिकोसम नेनु मुंदुगा ऑलरेडी मीकु लास्ट टाइम चूपिंचानु कदंडी, कोन्नि डिजाइनर बुक्स चूपिंचानु कदा ओक क्लास लो। सो इला ई डिजाइनर बुक्स लो एदो ओक डिजाइन मनं ड्रा चेसुकोवच्चु अन्नमाट। నేను జస్ట్ సింపుల్గా ఉండేది ఏదో ఒకటి డ్రా చేసి చూపిస్తాను, పెద్దది ఏం డ్రా చేయట్లేదు. బ్లౌజ్ మీద చేసినప్పుడు బ్లౌజ్ ప్రింట్ చెప్తాను కదండి, అప్పుడు కొంచెం పెద్దది డ్రా చేస్తాను. మనకి యాక్చువల్గా ఇది కావాలి అనుకుంటే ఈ బుక్లోంచి, ఈ ట్రేస్ పేపర్, ఇది ట్రేస్ పేపరేనండి డిజైనర్ బుక్స్లోది, కావాలి అనుకుంటే మనం ఈ బుక్లోంచి ఇలా చింపేసి యూజ్ చేసుకోవచ్చు. బట్ బుక్ గురించి అయితే యూజ్ చేయడం అవదండి, బుక్లోంచి మనం ఈ పేపర్ కట్ చేసుకొని మాత్రమే యూజ్ చేసుకోవడం అవుతుంది. సో నేను ఈ బుక్ డిస్టర్బ్ అవ్వకుండా జస్ట్ ఈ బుక్ని ఎలా ఉంచేసి, మనకి ట్రేస్ పేపర్స్ అంటే ఎలా ఉంటాయండి, బయట దొరుకుతాయి ట్రేస్ పేపర్స్ అంటే ఇస్తారు చూసారు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంది. సో ఇలా ఇలా ట్రేస్ పేపర్ తీసుకొని ఏదైతే మనకి ప్రింట్ కావాలనుకుంటున్నామో ఆ ప్రింట్ మనం వేసుకోవచ్చు అన్నమాట. మొత్తం కంప్లీట్గా పేపర్ మనకి పెద్దదే ఉంటుందండి, సో అలా పెద్దది కూడా వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న బుట్టీస్ లాంటివి, అలా ఏదైనా మనం మన డిజైన్ అనేది మన ఇష్టం, మనం నచ్చిన దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పెద్ద డిజైన్ చూపిస్తాను మీకు. జస్ట్ ఈ ఒక్క సర్కిల్ తీసుకుంటాను నేనంటే, నేనున్న ఇక్కడ ఉన్న ప్రింట్ చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, మరి ఎడ్జ్కి ఇలా పెట్టుకోకూడదు, చూసారు కదా పేపర్ కనిపిస్తుంది, ఎడ్జ్కి పెట్టుకోకూడదు, కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకోవాలి. అండ్ ఈ డిజైన్ అన్నది ఇక్కడ ఎలా ఉందో అలా మనం సర్కిల్స్ అలా గీసుకోక్కర్లేదండి, ఎందుకంటే మనకి డిజైన్ ఎలా కుట్టుకోవాలో ఆల్రెడీ బుక్లో ఫ్రంట్ ఇస్తున్నారు కదా, జస్ట్ దాని రిఫరెన్స్ కోసం ఇవి ఇచ్చాడంతే. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడున్న డిజైన్ యాజ్ ఇస్ ఈ పేపర్ పెట్టి ఇలా వేసుకోవాలి. దీని మీద పెన్సిల్ ఏమంత వర్కౌట్ అవ్వదండి, పెన్సిల్ అన్నది చాలా లైట్గా కదా అసలు కనిపించదు కూడా, అందుకే పెన్ యూస్ చేయండి. లేదు అంటే మీకు ఇంకొకటి ఏముంది, స్కెచెస్ ఉంటాయి కదా, బట్ స్కెచెస్ అన్నవి ఏంటంటే ఇది పెద్ద డిజైన్ కాబట్టి సరిపోయింది, బట్ చిన్న చిన్న డిజైన్స్ ఉండి ఉంటాయి కదండి, వాళ్ళు స్కెచ్ కొంచెం పాయింట్ అన్నది లావుగా ఉంటుంది కాబట్టి డిజైన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకటే వేసుకున్నానండి, ఇలా వచ్చింది కదా, ఇది జస్ట్ ఈ లైన్స్ వల్ల ఎలా ఉంది ఫ్లవర్ మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. మీరు దీనికోసం పట్టించుకోకండి, పేపర్ మీద ఇలానే ఉంటుంది మనం ఏ డిజైన్ వేసినా కూడా. మనం కావాలి ఫుల్ డిజైన్ కావాలనుకుంటే ఏం చేయాలంటే పేపర్ ఇలా కంప్లీట్గా పెట్టుకొని ఇక్కడ ఉన్న ప్రింట్ ఇలా తీసుకోవాలన్నమాట. సో ఓకే, ఇక్కడ నేను డిజైన్ డ్రా చేసుకున్నాను, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఈ పేపర్ ఎక్సెస్ ఉన్నదంతా కట్ చేసేస్తున్నానండి, జస్ట్ నాకు కావాల్సింది మాత్రమే పేపర్ తీసుకుంటున్నాను. ఇది మాత్రమే తీసుకున్నాను, ప్రింట్ వేసుకున్నది మాత్రమే. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పిల్లో లాంటిది ఏదైనా అంటే కొంచెం మెత్తగా ఉన్నది తీసుకోవాలి. మనం తీసుకొని మనకి సూది ఉంటుంది కదండి, నార్మల్ సూదులు కానీ లేదా ఏదైనా కొంచెం షార్ప్గా ఉన్న వాటి సూదులు మ్యాక్సిమం అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి అది ప్రిఫర్ చేయొచ్చు. వీటితో ఈ డిజైన్ మీద నాలు పెట్టాలి. ఇప్పుడు అర్థమైందండి కింద పిల్లో ఎందుకు అన్నాను, పిల్లో ఉండడం వల్ల ఏమంటే ఇందులోంచి జస్ట్ కింద క్లాత్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా దిగుతుంది అన్నమాట. అండ్ ఈ హోల్స్ అన్నవి మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే, సైజ్ అన్నది మీరు కొంచెం పెద్ద హోల్ పెట్టారనుకోండి, అంటే కొంచెం పెద్ద సూది తీసుకున్నారనుకో పెద్ద హోల్ పడుతుంది, చిన్న సూది తీసుకుంటే చిన్న హోల్, అంటే సన్నంగా ఉన్న సూది అయితే చిన్న హోల్ పడుతుంది, పెద్దగా ఉన్న సూది అయితే కొంచెం లావుగా హోల్ పడుతుంది. ఇది కొంచెం జూమ్లో చూపిస్తాను మీకు. ఇది ఆల్రెడీ సైలు ఇంతకుముందు ఒక రంగోలీ పెట్టింది కదండి వీడియో ట్రేసింగ్ చేసినట్టు, సో ఈ టైప్లోనే అన్నమాట. అది కూడా చూడండి కింద క్లాత్ వల్ల మనకి ఈజీగా ఉంటుంది, అది కింద ఫ్లాంక్ లాంటిది కానీ ఏదన్నా అలా స్ట్రైట్గా స్టిఫ్గా ఉన్నది పెట్టామనుకోండి ఇవి సరిగ్గా ఉండదన్నమాట. మీరు కన్నాలు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి డిజైన్ అంతా ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా.
ఎందుకంటే పేపర్ చాలా డెలికేట్ చూసారా నేను కంప్లీట్ గా మొత్తం అంతా హోల్స్ పెట్టేసానండి బ్యాక్ సైడ్ తిప్పి చూపిస్తాను చూసారా హోల్స్ ఎలా కనిపిస్తున్నాయో ఇలా సైడ్ నుంచి చూడండి మీకు కనిపిస్తాయి మనం ఎప్పుడన్నా దీంతో హోల్ పెట్టుకుంటున్నప్పుడు అది కరెక్ట్ గా లోపలికి వెళ్తే ఫుల్ హోల్ వస్తుందండి జస్ట్ ఇలా టచ్ చేసి మీరు తీసేస్తే అక్కడ హోల్ పడే ఛాన్స్ ఉండదన్నమాట సో కొంచెం చూసుకోండి కేర్ఫుల్ గా సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇలా ప్రింట్ చేసుకున్నాం కదా ఐ మీన్ ఇలా పిన్నింగ్ చేసుకున్నాం కదా దీనికి ఇలా పిన్నింగ్ చేసుకున్న తర్వాత దీని ప్రింట్ ఎలా వేయాలో చూపిస్తాను ఫస్ట్ ప్రింట్ వేయాలంటే మనం కొన్ని మిక్స్ చేయాలండి ఆ మిక్సింగ్ ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకటి కాటన్ క్లాత్ కావాలి మనం అంటే ముంచి వేయడానికి యాక్చువల్గా కొంచెమే కలుపుతున్నాను ఎక్కువ కలపక్కర్లేదు జస్ట్ ఈ చిన్న ప్రింట్కే కాబట్టి ఇది జస్ట్ లైట్గా ప్రింట్ చేస్తే చాలు సో నేను నా దగ్గర ఉన్న కాటన్ క్లాత్ ఒకటి తీసుకున్నాను నార్మల్గా ఇంట్లో వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదండి ఆ కాటన్ క్లాత్ ఒకటి తీసుకోండి గ్లౌజెస్ ఉంటే కంపల్సరీ గ్లౌజెస్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇది మనం మిక్స్ చేసినప్పుడు చేతికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఫింగర్స్ అవి సో ఇందులో ఒక ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా ఇదైతే బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మనకి ఆ బ్యాంగిల్స్ డబ్బా యూస్ చేస్తున్నాను నేను మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి మెయిన్ కావాల్సింది చాక్ పౌడర్ అండి ఇది చాక్ పౌడర్ అంటే ఇలా ఉంటుంది మనకి చూస్తున్నారు కదా సో ఈ చాక్ పౌడర్ అంటే మనం బయట మార్కెట్లో దొరుకుతుంది సో ఈ చాక్ పౌడర్ని యూస్ చేస్తున్నాను నేను నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు యాక్చువల్గా మీకు చూపిద్దాము ప్యాకింగ్ అది ఎలా ఉంటుందా అని ఓపెన్ చేయలేదండి చాక్ పౌడర్ ఎలా ఉంటుంది ఇందులో నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోవట్లేదు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్న డిజైనే కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను అండ్ నేను ఇందులో చేసే మిస్టేక్స్ కూడా చెప్తానండి మీకు అంటే ఎలా మిక్స్ చేయాలి అన్నది కూడా జస్ట్ ఆ క్వాంటిటీ సరిపోతుందండి నేర్చుండి నా ఫింగర్ ఉంది కదా నా ఫింగర్స్ పెడితే మేబీ మీకు ఐడియా వస్తుంది నా చేతిలో పెడితే సో జస్ట్ ఇంత ఈ క్వాంటిటీలో తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి కిరోసిన్ ఉంటుంది కదండి కిరోసిన్ తీసుకోవాలి యాక్చువల్గా ఇప్పుడు కిరోసిన్ అన్నది దొరకట్లేదు బయట కూడా సో అందుకోసం ఏం చేయాలంటే కిరోసిన్ లేకపోతే పెయింట్స్లో మనకి టిన్నర్ అని ఒకటి మిక్స్ చేస్తారు కదండి టిన్నర్ అని ఉంటుంది కదా సో అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు నేను కొంచెం కొంచెం వేస్తున్నాను కొంచెం కొంచెం వేస్తూ మీరు ఒక బ్రష్ లాంటిది ఏదైనా పెట్టుకొని దాన్ని కూడా దాంతో కలుపుకొని అప్పుడు క్లాత్ యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ మిక్స్ చేసుకొని బాగా అప్పుడు క్లాత్ యూస్ చేసుకోవచ్చు ఈ కిరోసిన్ అండి పౌడర్ మిక్స్ చేయడం ఇంతే అండి చాలా ఈజీ కాకపోతే ఏంటంటే మిక్సింగ్ అన్నది కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ పల్చగా అయిపోకూడదు మరీ థిక్గా అయిపోకూడదు సో ఎక్కువ థిక్గా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అండ్ పల్చగా ఉంటే కూడా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను ఇందులో మనకి చాక్ పౌడర్లో మనకి టూ కలర్స్ ఉంటాయండి బ్లాక్ కలర్ ఉంటుంది అలాగే వైట్ కలర్ కూడా ఉంటుంది టూ కలర్స్లో ఉంటాయి నాకు తెలిసి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇంక వేరే కలర్స్ లేవనుకుంటా కొంచెం మిక్స్ చేస్తున్నాను ఇది మరీ ముద్దగా ఉంది కదండి సో నేను కొంచెం మిక్స్ చేస్తున్నాను ఇది బ్లాక్ అయితే అసలు హ్యాండ్స్కి వదలదండి చాలా రోజులు ఉండిపోతుంది అలా మనం ఎంత వాష్ చేసినా కూడా ఆ బ్లాక్ కలర్ పోవడం కష్టం అండ్ శారీస్ మీద వేసినప్పుడు బ్లాక్ కలర్ కూడా అలానే ఉంటుందండి ఎక్కువ రోజులు ఉంటుంది బట్ వైట్ అన్నది ఏంటంటే అన్ని ఎక్కువ డేస్ ఉండదు నేను అబ్జర్వ్ చేసినంతవరకు కొంచెం త్వరగా పోతుందన్నమాట ప్రింట్ అన్నది మరి వైట్కి బ్లాక్కి ఉన్న క్వాలిటీకి ఏంటి డిఫరెన్సో నాకు తెలియదు కానీ వైట్ అన్నది ఎక్కువ రోజులు ఉండదు త్వరగా పోతుంది బ్లాక్ అన్నది మాత్రం చాలా రోజులు ఉంటుంది మనం శారీ ఉతికినా కూడా బ్లాక్ కలర్ అలానే ఉంటుంది చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది థిక్నెస్ ఎలా ఉందన్నది చూడండి మరీ కారిపోవట్లేదు అందుకని మరీ గట్టిగా లేదు ఇప్పుడు నేను ప్రింట్ వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఇది ప్రింటింగ్ కదా సో మనకి ఎక్కడైతే డిజైన్ కావాలో మనం ఆఫీస్లో దీన్ని పెట్టుకోవాలి డిజైన్ కావాల్సిన ప్లేస్లో అండ్ చూసుకోండి హోల్స్ ఉన్నావు ఇటువైపు హోల్స్ కిందకు వచ్చేలా పెట్టుకోవాలి అంటే మనం ఇలా నీడిల్తో పొడిచాం కదా పైన ఇది రావాలి వచ్చిన తర్వాత ఇలా సెట్ చేసుకున్న తర్వాత
ఇది కదలకుండా చిన్నదైతే ఒక్కరు చేసుకోవచ్చండి బట్ పెద్ద డిజైన్ అయితే ఇంకొకరు హెల్ప్ కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఒకరు ఇటువైపు పట్టుకుంటే మనం వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఒక చేత మనం పట్టుకుంటే ఇంకొకరు ఇటువైపు హెల్ప్ చేస్తే లేకపోతే ఏమవుతుందంటే కొంచెం ఇది వేసిన తర్వాత ఇలా ఇలా కదిలిపోయింది అనుకోండి డబుల్ ప్రింట్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ థిక్నెస్తో ఎలా వస్తుందో ప్రింట్ నేను మీకు చూపిస్తాను చూడండి వేసాం కదండి సో కావాలి అంటే ఇంకొకసారి మనం ఇలా అనుకోవచ్చు చూసారా ప్రింట్ వచ్చింది ఇక్కడ మీకు కొన్ని మైనసెస్ చూపిస్తాను ప్రింట్లో ఉన్న మైనసెస్ ఇక్కడ చూడండి హోల్ నేను చాలా పెద్దది పెట్టాను అందుకే అక్కడ ఎక్కువగా పడిపోయింది అండ్ ఇంకొక చోట ఇక్కడ చూడండి చాలా లైట్గా పెట్టాను ఈ చివరి హోల్స్ చూసారా ఈ చివరి హోల్ లైట్గా పెట్టడం ఏమైంది ఇక్కడ చాలా లైట్గా తక్కువగా పడింది ఇది ఓకే చిన్న డిజైన్ కాబట్టి మనం ఇది అంత పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదు బట్ ఏంటంటే పెద్ద డిజైన్స్ ఎక్కువ నెక్స్కి అలాంటివి ఏంటంటే కొంచెం దగ్గర దగ్గరగా డిజైన్స్ హెవీగా వేసుకుంటాం స్లీవ్స్కి అది సో అలాంటప్పుడు మనం ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి ఈ లైన్స్ వచ్చాయి ఫోర్ లైన్స్ వచ్చాయి చూసారా ప్రింట్ ఇది పర్ఫెక్ట్ ప్రింట్ మనకి వచ్చినట్టు అనమాట మిగతాది ఇదేంటంటే అండ్ ఈ మిస్టేక్ జరగడానికి ఇంకొక రీజన్ ఏమై ఉంటున్నారు కన్నాళ్ళు ఒకటిని ఇంకొకటి ఏంటంటే నేను ఇలా పెట్టి పెడుతున్నప్పుడు ఇటు సైడ్ ఎవరు పట్టుకోలేదు కదండి సో అందుకే నాకు కదిలిపోయింది అనమాట ఇలా ఇలా కదిలిపోయింది ఇలా పెడతాము మనం ఒకసారి పెట్టి ఇలా కదిపినప్పుడు మళ్ళీ ఇంకోసారి పెట్టినప్పుడు ఏమంటే పేపర్ అటు ఇటు మూవ్ అవుతుంది ఆ మూవ్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ హోల్స్ అనేవి ఇలా వస్తాయి బట్ పర్ఫెక్ట్గా మనకి ప్రింట్ వచ్చింది అంటే అది ఈ ఫోర్ లైన్స్ ఉన్నాయి చూసారా ఇది ఎగ్జాక్ట్ ప్రింట్ అనమాట కరెక్ట్ అన్నీ ఒకే సైజులో హోల్స్ పెట్టాను అండ్ ఇక్కడ మీకు కిరోసిన్ మార్క్ కనిపిస్తుంది కదండి దీనికోసం ఏం వరీ అవ్వక్కర్లేదు అలా ఉండిపోదండి అది డ్రై అయిపోతే పోతుంది అండ్ స్మెల్ కూడా ఒక వన్ డే అలా ఉంటుంది తర్వాత ఆ స్మెల్ కూడా పోతుందండి సో మీరు కోసం కానీ ఇక్కడ కిరోసిన్ దానికోసం కానీ వరీ అవ్వక్కర్లేదు ఒకవేళ కిరోసిన్ ఎవరైనా పడదు అనుకున్న వాళ్ళు ఉంటే నేను చెప్పాను కదండి టిన్నర్ అది యూజ్ చేసుకోవచ్చు ఇది కరెక్ట్ అంటే నేను మిక్స్ చేసింది క్వాంటిటీ ఐ మీన్ థిక్నెస్ అయితే కరెక్టే అండి చూసారా మరీ ఎక్కువగా కారిపోవట్లేదు అని మరీ గట్టిగా లేదు ఓకే చూడండి అండ్ ఇప్పుడు నా ప్రింట్ వేయడం అయిపోయింది ఇందులో చాలా వరకు ఉండిపోయింది ఇది వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటారేమో అలా ఏముండదండి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ప్రింట్ వేసుకున్నప్పుడు కొంచెం కిరోసిన్ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇది మొత్తం అంతా కూడా మనకు మిక్స్ అయిపోతుందండి డ్రై అయినా కూడా మనం నార్మల్గా కిరోసిన్ వేసి యూజ్ చేసుకోవచ్చు ఈ థిక్నెస్ ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి చూసారా నా ఫింగర్ కంటేది మరీ ఎక్కువ థిక్గా ఉండకూడదు లేదు మీకు థిక్నెస్ ఎలా తెలుస్తుంది మాకు ఎప్పుడు ఇంతకు ముందు వేయలేదు కదా మరి ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ ఏముందండి ఈ ప్రింట్ పేపర్ని ఎక్కడో ఒక వేస్ట్ క్లాత్ మీద పెట్టి ఒక చిన్న డిజైన్ మీద పెట్టుకోండి వేసుకోండి ఇలాగా అది తీసి చూడండి ఓకే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇప్పుడు ఇక్కడ రాకుండా ఉంది అంటే మనకి నీట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ ఎలా వచ్చిందో అలానే వస్తుందండి బట్ ఇంకొకరు సపోర్ట్ అయితే తీసుకోండి లేదు అంటే క్లాత్ ఏదైనా ఫ్లాంక్ పెట్టి అటు ఇటు క్లిప్స్ పెట్టడం అలా సెట్ చేసుకొని కదలకుండా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది కదలకుండా మీరు ప్రింట్ వేసుకోవాలి కదలకుండా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈ పేపర్ ఇంక పంచేదంటే నెక్స్ట్ మీరు ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చండి కాకపోతే ప్రింట్ వేసి ఒక 2-3 times వేసిన తర్వాత ఈ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని ఈ పైన ఇది పై సైడ్ అండి కిందది కాదు పైన సైడ్ కంప్లీట్గా క్లీన్ చేసుకోండి అండ్ కింద సైడ్ కూడా మరీ ఎక్కువ అంటుకుంది అంటే క్లీన్ చేయండి లేకపోతే క్లీన్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ హోల్స్ మనకి ఓపెన్ అయిన పైకే కదా ఇలా ఎప్పుడైతే అన్నామో మనకు క్లోజ్ అయిపోతాయి ఒకవేళ మీకు అలా క్లోజ్ అయిపోయినట్టు అనిపించింది అనుకోండి నెక్స్ట్ ఎప్పుడైనా ఇదే డిజైన్ మీరు యూజ్ చేసినప్పుడు క్లోజ్ అయిపోయినట్టు అనిపించింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి నీడిల్ తీసుకొని ఒక్కసారి జస్ట్ దాని మీద అలా హోల్స్ చేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇది ఎన్నిసార్లైనా ఇది యూజ్ చేసుకోవచ్చు ఇదేమీ పాడవదు అండ్ కిరోసిన్ వేసిన మనం వాటర్ నార్మల్ పేపర్ మీద పెట్టామనుకోండి కిరోసిన్ వేయగానే అది నానిపోతుంది అందుకే ట్రేస్ పేపర్ మాత్రమే యూజ్ చేయాలి నార్మల్ పేపర్తో యూజ్ చేయకూడదు అంటే యూజ్ చేయకూడదండి నార్మల్ పేపర్ ఏంటంటే మనం జస్ట్ వాటర్ డ్రాప్ పడినా కూడా అది చిరిగిపోయినట్టు అయిపోతుంది అండ్ అది వాటర్ అంతా కూడా పీల్చుకుంటుంది ఇది ట్రేసింగ్ పేపర్ కాబట్టి మనం కిరోసిన్ వేసినా కూడా ఏం కాలేదు చూసారా ఎలా ఉండేది అలానే ఉంది మళ్ళీ ఇది ఇందాక కలిపాను కదండి ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయింది గాలికి అందుకే కొంచెం ఒక్క 1 drop ఎక్కువ కాదు ఒక 1 drop కిరోసిన్ వేసి జస్ట్ దాన్ని వెట్ చేసుకుంటున్నాను జస్ట్ కొంచెం వేసాను అంతే ఎక్కువ కాదు అది లిక్విడ్లో అవుతుందని అంతే చూసారు లిక్విడ్లో అయింది లిక్విడ్ కాదు
కొంచెం పేస్ట్లా అవుతుంది అంతే. లిక్విడ్ అంటే మరీ అది వాటర్ డ్రాప్స్ వచ్చేస్తాయి. చూడండి ఇది బ్యాక్ సైడ్. మళ్ళీ సెకండ్ టైం యూస్ చేస్తున్నప్పుడు కొంచెం చూసుకోండి, ఇటువైపు పెట్టి మనం ప్రింట్ చేసామంటే ఈ హోల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇది డ్రై అయిపోయిన తర్వాత మనకి కిరోసిన్ అంతా పోతే ఆ వైట్ ప్రింట్ అన్నది బాగా కనిపిస్తుందండి. ఇది యాక్చువల్గా కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా అంటే పోతుందండి, చూసారా? సో కొంచెం సేపు ఆరనివ్వాలి. తడిగా ఉన్నప్పుడు దీన్ని మనం డిస్టర్బ్ చేస్తే పోతుంది, పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఇది కొంచెం సేపు ఇలా ఆరనిస్తే ప్రింట్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ మీరు హోల్స్ చేసినప్పుడు మొత్తం అంతా కూడా హోల్స్ చేయడంలో, అంటే హోల్స్ అన్నీ కూడా ఈక్వల్గా పెట్టుకోవడంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మరీ లైట్ ఉండకూడదు, ఐ మీన్ మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. అండ్ ఇది ట్రేస్ పేపర్ అన్నది కదలకుండా పట్టుకోవాలి. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే మాత్రం ప్రింటింగ్ అన్నది ఇంతే అండి, ఇంకేం ఉండదు.